हेलो अंडी, नाइस टू बी विथ यू, हैप्पी न्यू ईयर टू यू आल अंडी। चाला चाला संतोषंगा उंदी, चाला चाला आनंदंगा उंदी। फोर डेस्ट फाइव डेस्ट नुंची नेनु वीडियोस अप्लोड चेयटं लेदु। కొంతమంది క్లీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎందుకో అని కొంచెం ఉత్సుకత యాంగ్జైటీ ఉండి ఉండొచ్చు బహుశా, ఏం లేదు, విషయం ఏం లేదు. న్యూ ఇయర్ తర్వాత చేద్దాము, అది కూడాను న్యూ ఇయర్కి నేను ఒక రిజల్యూషన్ చేసుకున్నాను అన్నమాట. నేను ఎందుకంటే 2020లో నేను చేసుకున్నాను, నేను నా ఛానల్ మొదలుపెట్టాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు అరకొరగా అసలు అది ఏదో ఎందుకు చేస్తున్నానో ఏంటో నాకేం తెలియదు. జస్ట్ నాకు ఇష్టమైనవేవో వీడియోలు చేసుకోవటం, అవి అప్లోడ్ చేసి పడేయటం, అది వయబులా కాదా, అవి వ్యూవబులా కాదా, అవి ఏవి దేనికి సంబంధం లేకుండా చేసుకునేదాన్ని అనమాట నేను. సో ఏమైందంటే చేస్తున్నాను, నా పాటలు ఏవో పాడుకుంటాను, జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిస్ట్ దురద ఉంటుంది కాబట్టి, పొలిటికల్ జర్నలిజం కూడా చేసేదాన్ని కాబట్టి ఏవో చేసేదాన్ని, అన్ని రకరకాల వంటలు, గార్డెనింగ్ అన్నీ చేసేదాన్ని. ఫైన్, బాగానే ఉంది. కానీ ఆల్ సైడ్ అండ్ నాకు ఏంటంటే, నేను ఆలోచిస్తే ఏమవుతున్నదంటే, నాకు వ్యూవర్షిప్ చాలా తక్కువగా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, వ్యూవర్షిప్ తక్కువగా ఎందుకుంటుంది, సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడు. అఫ్కోర్స్ 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది పెద్ద విషయం ఏం కాదు. 15 lakhs అయితే అది గొప్ప విషయం. అట్లీస్ట్ 1 lakh 2 lakhs అవి అట్లా మొదలు పెడితే అది గొప్ప విషయం. అంతేగాని 1500 సబ్స్క్రైబర్స్ అనేది పెద్ద విషయం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు నేను 2020లో మొదలు పెట్టాను, జనవరి 1st మొదలు పెట్టాను. ఓగ్గా మొదలు పెట్టా, అసలు ఏంటో అయోమయంగా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగాను మొదలు పెట్టాను అన్నమాట. అదేం లేదు, ఏదో నా పాటలు ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్న పనులు, నేను వాగే వాగుడు పర్మనెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో చేసినవి అవన్నీను. ఇప్పుడు ఏంటంటే, నేను యాక్చువల్గా నేను ఒక రిజల్యూషన్ చేసి తీసుకున్నాను డెఫినెట్గాను. ఎందుకంటే ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ విల్ బీ సీరియస్. సీరియస్నెస్ లేకపోతే, నేను సీరియస్ లేకపోతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా సీరియస్గా ఫాలో అవ్వరు, సీరియస్నెస్ వాళ్ళల్లో కూడా ఉండదు. ఏదోలే ఈవిడేదో చేస్తుంది, పెద్ద ఆవిడ ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది, చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని అనుకునేవాళ్ళు. కానీ నేను ఒక్కటి నేర్చుకున్నది ఏంటంటే, నేను వీడియోస్ కైన్ మాస్టర్లో ఎలాగూ ఎడిటింగ్ చేసుకోవాలి, ఫిల్మోరాగోలో ఎలా చేసుకోవాలి, తర్వాత ఇవన్నీ కూడా చక్కగా థంబ్నైల్స్ ఎలాగో అవన్నీ కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. వాటిలో కొంచెం నేను దాని లోపలికి వెళ్ళాను అన్నమాట, సీరియస్ వాటి డెప్త్స్లోకి వెళ్ళాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. అంటే నేను అన్ని ఆల్ ఇన్ వన్ లాగా చేసుకుంటాను అన్నమాట. నాకు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఎవరిని అడగను కూడా అడగను. ఇది చెయ్యి నాకు అట్లీస్ట్ ఎవరిని వీడియో చేయండి మా ఇంట్లో వాళ్ళని, వీడియో చేయండి, నేను ఇది చేస్తాను, నేను కొన్ని మాట్లాడతాను అని కూడా, అది కూడా ఆబ్లిగేషన్ కూడా నేను ఎవరిని తీసుకోను. నాకంటే నాకు యాక్చువల్గా అలవాటు లేదు యాక్చువల్గా ఆబ్లిగేషన్ తీసుకోవటం. ఇది కూడా పెద్ద ఆబ్లిగేషన్, ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఇంట్లో మనుషులు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని చేయమని అడగటంలో, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, అది అనుకుంటారు. ఫైన్, ఓకే. అయితే నేను ఈ మధ్యలో ఏం చేశానంటే, ట్రైపాడ్ తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. మొదట ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను, అది బాగానే 1200 rupees ఎంతో అయింది, తెప్పించుకున్నాను. అది బాగాలేదు, దానిలో నట్లు గిట్లు ఏవో సరిగా లేవన్నమాట. తర్వాత అమెజాన్లో నుంచి 750 or 800 rupees ఎంతో నాకు గుర్తులేదు తెప్పించుకున్నా, అది కూడా ఏదో నట్టు సరిగా లేదు. ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ అన్ ఏంటంటే, నేను వర్క్ లోడ్ని మనుషుల మీద కాకుండా టూల్స్ మీద నేను డిపెండ్ అవ్వాలి అనుకున్నాను. అయితే అది కూడా సరిగా లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా ఇప్పుడు లోకల్ ఇవాళ రేపు లోకల్ మార్కెట్కి వెళ్ళిపోయి అలాంటి ఒక స్టాండ్ ఒకటి తెచ్చుకుంటే నాకు కొంతవరకు బాగుంటుంది, బర్డెన్ తీరుతుంది. ఎందుకంటే నాకు లోడ్ చాలా హెవీగా ఉంటుందన్నమాట నా వర్క్ లోడ్ అనేది చేస్తున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, ప్రొఫెషనల్గా చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ప్రొఫెషనల్ ఇన్ మై ఛానల్. ఎందుకంటే లేకపోతే వదిలేయటం వేస్ట్, వదిలేయటం మంచిది. ఇదంతా అనవసరమైన వ్యవహారాలు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. సో ఈ నూతన సంవత్సరంలో నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే, ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్.
నాకు సక్సెస్ కావాలి, నా ఎంత సక్సెస్ అనేది నా మనసులో ఉంది నేను చెప్పను, కానీ నాకు చాలా మంచిగా వ్యూవర్షిప్ కావాలి, చాలా చక్కగా నా వీడియోలు ఏదన్నా చూస్తుంటే చూసే వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకునేది కానీ, ఒకటి తెలుసుకునేది కానీ, ఒకటి కొత్త విషయం ఏదో ఉండాలి దానిలో. అంతేగాని ఏదో పాటలు పాడుతా, పాటలు పాడటం అనేది కొత్త విషయం ఏం కాదు, అందరూ పాడుతూ ఉంటారు, అందులో ఆర్కెస్ట్రాతో పాడుతూ ఉంటారు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇవంతా కాకుండా సరే, పొలిటికల్ స్పీచెస్ మాట్లాడుతూ ఉంటాను, ఇస్తూ ఉంటాను, గార్డెనింగ్ చేస్తూ ఉంటాను, వంటలు చేస్తూ ఉంటాను, ఇవన్నీ ఓకే. వంటలు కూడా ఏంటంటే అవి కూడా ఏదో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పైన ఉంటుంది, లేడీస్కి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అట్లా ఏదన్నా ఉపయోగపడేది నేను ఒట్టిగా చేశాను అంటే చేశాను, ఏదో మాట్లాడానంటే మాట్లాడాను అని కాకుండా అది మీ అందరికీ మగవాళ్ళకి ఒక రకంగా ఉపయోగపడంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, ఆడవాళ్ళకి ఇంకొక రకంగా ఉపయోగపడాలి అనేది నేను సీరియస్గా నేను నా కాన్సెప్ట్ మార్చుకున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక మీదట ఆ కాన్సెప్ట్ వైపుకి వెళ్తాను నేను. ఇంతకుముందు చేయని వీడియోలు, ఇంతకుముందు నేను పెట్టని ఎఫర్ట్స్ ఇప్పుడు నేను పెట్టి డెఫినెట్గా నేను నా యంగ్స్టర్స్తో నా జూనియర్స్తో నేను కాంపిట్. సో ఇలా చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏదో మీకు ఉపయోగకరంగా ఉంటుంది, నేను కూడా చేసిన దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. అంతేగాని బోర్గాను స్టీరియో టైప్గాను మొనాటనస్ కానీ ఉంటే ఏమీ దానిలో సుఖం లేదు, ఎవరికీ సుఖం లేదు. ఊరికే నేనే ఏదో ఊరికే ఏదో ఎగబడి చేసుకుని దీనిలో కూడా సుఖం లేదు నా ఏజ్కి, అందుకని చెప్తున్నా. సో పాటలు అంటారా, పాటలు డెఫినెట్గా పాడుతూ ఉంటాను డెఫినెట్గాను, ఎందుకంటే ఆ మాత్రం పాడటం అనేది గొప్ప విషయమేను, వినటానికి కాస్త ఇంపుగా ఉంటుంది, వినేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు నా పాటలు నచ్చే లైక్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా పాడతాను. వంటలు అంటారా, వంటలు కూడాను బ్రాహ్మిన్స్కి సంబంధించిన వంటలు చేస్తూ ఉంటాను, నేను నేర్పుతాను నేను ఎలా ఎలా చేయాలన్నా, అవి కంప్లీట్గా పర్మనెంట్గా రికార్డ్ అయిపోతాయి చక్కగా. మా జనరేషన్ ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలు మా జూనియర్స్ ఏమంటే వాళ్ళకి వాళ్ళ కోసం చేస్తున్నాను ఇవన్నీ ఈ వంటలు నేను. తర్వాత గార్డెనింగ్ అంటారా, ఏదో నాకు ఇలా ఉన్నది, నా మొక్క ఇలా ఉంది, నా చెట్టు ఇలా ఉంది, నా కాయలు ఇలా ఉన్నాయి, నా కూరగాయలు ఇలా ఉన్నాయి, ఇలా చెప్పకుండా కాను ఎందుకు ఇలా ఉన్నాయి అనేది నేను డెఫినెట్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నేను చిన్నప్పుడు నేను పల్లెటూరు వాతావరణం నుంచి, పొలాలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి, వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అంతో ఇంతో నాకు బాగా తెలుసు డెఫినెట్గా. ఇప్పుడు కూడాను మా అమ్మ కూడాను ఇందు నువ్వు రావే వచ్చి ఇదిగో ఈ చిన్న కొమ్మ ఉండే కూడా నువ్వు పెడితే బాగుంటుంది, తొందరగా చిగురులు వస్తాయి, చక్కగా వస్తాయని. ఎందుకని వాళ్ళు మా ఇంట్లో అందరూ అట్లాగనే వాళ్ళు. సో కాస్త నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉన్నది గార్డెనింగ్ పట్ల. అవి వీడియోలో ఎట్లా చేస్తానంటే అవి ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇన్స్పైర్ అవ్వాలి మీరు కూడా, చేసుకోవాలి మీరు కూడా. ఏదో నాకున్నాయి నా గొప్పలు చూపించుకోవటానికి అవి నేను చేయకూడదు అట్లా వీడియోలు. ఎందుకు చేయాలి, ఎందుకు ఏంది ఫలానా ఎరువు వేయటం వల్ల ఏంటి, దాని బెనిఫిట్ ఏంటి, ఫలానా అది వేయటం వల్ల ఏంటి, ఏం వెయ్యాలి ఏం వెయ్యకూడదు ఏంటి అనేది చూపిస్తా. సో ఇట్లాగూ ప్రతి వీడియో కూడాను మీకు నేను ఇంతకుముందు చెయ్యని కొన్ని గొప్ప గొప్ప కాన్సెప్ట్తో ఉన్న వీడియోలు కూడా డెఫినెట్గా చేస్తాను మీకు నేను ఐ ప్రామిస్ యూ అండి. డెఫినెట్గా ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్, డెఫినెట్గా నేను ఒకటి అనుకుంటే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే 2019లో నేను అనుకున్నాను 85 కిలోస్ ఉండేదాన్ని నేను, 85 కిలోస్ ఉన్నాను ఆ సంవత్సరం అనుకున్నాను అనమాట. నేను కొంచెం తక్కువగా ఉండాలి, తక్కువైపోవాలి, బాగా డైటు బాగా చక్కగా ఉన్నాయి. పైగా నేను అప్పుడు ఎక్సెల్ కొనుక్కునేదాన్ని, ఈ డ్రెస్సులన్నీ కూడాను అప్పుడు తీసుకున్నాను అనమాట. ఎక్సెల్ కాదు అని చెప్పి ఏం చేశానంటే చిన్న సైజు తీసుకోవటం మొదలుపెట్టా, మీడియం సైజ్ తీసుకోవటం మొదలుపెట్టా. అవి నాకు పట్టల, ఎట్లయినా సరే వీటిలో నా శరీరాన్ని పడేయాలి అనే ఉద్దేశంతో మీడియం సైజ్. ప్లస్ 2019-20 వచ్చేసరికి శుభ్రంగా అయిపోయింది, బాగా పోయిన 80 కిలోల నుంచి 65-66 కిలోలకు వచ్చేసాను నేను. ఇప్పుడు ఈ మధ్య నా కాలు కొంచెం ఇబ్బంది అయినటం మూలంగా కొంచెం నేను అటు ఇటుగా అవుతున్నాను, కానీ అదర్వైజ్ బాగుంది. సో ఇది మాత్రం న్యూ ఇయర్ మాత్రము నా ప్రామిస్ ఏంటంటే మీకు మంచి మంచి వీడియోలు ఇస్తాను నేను, మంచి మంచివి నేను ఏం చెప్పగలను
చేయగలుగుతానో ఏం చేయగలుగుతానో, మీకు నేను ఏం చూపించగలుగుతానో, ఇంట్రెస్ట్గా ఉన్న ఇంట్రెస్టింగ్గా ఉన్నవి అవన్నీ నేను చూపిస్తాను. డెఫినెట్గా నా ఛానల్ నేను చాలా బాగా కొంచెం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయాణం ఆ దిశగా ప్రయాణం చేయాలని నేను ఉద్దేశపడుతున్నాను. సో మీరందరూ నాకు సహకరించండి. డెఫినెట్గా మంచి మంచి వీడియోలు కొంచెం అటు ఇటుగా కొంచెం ఇప్పుడు అయినప్పటికీ కూడా నేను ఇంకా మొదలు పెడతాను. మొదలు పెట్టానంటే వన్ బై వన్ మంచి మంచి వీడియోలు మీకు ఇస్తాను. నేను చెప్తున్నాను కదా ఈ కాంపిటీ ఇంతకుముందు నేను డబ్బులకి ఇప్పుడు కూడా డబ్బులు చేయట్లేదండి. కానీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి. చేయాలంటే సబ్స్క్రైబర్స్ చక్కగా వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి. డబ్బులు వస్తాయా రావా అనేది వేరే విషయం, కానీ అవి చక్కగా నంబర్ ఆఫ్ చాలా అసలు అంప్టీన్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండటం అనేది నా ఉద్దేశం. దాని దశగానే ప్రయాణిస్తాను నేను. డెఫినెట్గా మంచి మంచి వీడియోలు ఇస్తాను నేను. నన్ను ఆదరించండి, నన్ను ముందుకు తీసుకెళ్తానికి ట్రై చేయండి. నన్ను నాకు చాలామంది నా కొడుకులు లాంటి వాళ్ళు, కొంతమంది నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు టెక్నికల్గా నాకు చాలా సలహాలు ఇచ్చారు. ఇలా చేయండి అక్కయ్య గారు, అలా చేయండి మేడం గారు, ఇలా చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా నేను మీ అందరిని కూడాను నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో తీయటం కూడాను నేను వాళ్ళు చెప్పిన సురేష్ గారు చెప్పిన మోడ్లోనే నేను చేస్తున్నాను వీడియోని. డెఫినెట్గా నా వీడియోని నన్ను ఆదరించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి, నాతో ఉండండి మీరు. సో ఇదేనండి. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ ఆల్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్.